నలభై ఆరు ఒక్కటి కాదు రెండు నలభై ఆరు గుళ్ళు కట్టించిన నేను 6 సంవత్సరాల కాలం. ఎవరు కాదు హిందూ, దాని మీద ఓటు, హిందూ పేరు మీద ఓటు కలుపుకోవాలి. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించాలి. తెలంగాణ మళ్ళా ఎన్నికలు తీసుకుపోయే ప్రయత్నం, మళ్ళా ఆంధ్రతో కలిపే ప్రయత్నం ఎట్లా ఇది మనం ఊరుకుంటే. 15 ఏళ్ళు ఇందుకోసం కొట్లాను, ఈరోజు చూద్దామని కొట్లాను. ఒక 3-4 ఏళ్ళు అయితే మన అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం కదా, మొత్తం తెలంగాణ తెలంగాణ రోడ్ల మీద ఉన్నాము 3-4 ఏళ్ళు. ఇవాళ మనం అక్కడ కొట్లాడిన దాన్నే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కరెక్ట్ జరగలేదు, ఆంధ్రోళ్ళకు అన్యాయం జరిగింది, 50 ఏళ్ళు మనం దోసుకొని తిన్న దాము, మన పైసలు అన్ని తీసుకుపోయిన దాము, మనది మనకై మన పైసలు మన మీద పెట్టుంటున్నాయి. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి. వేలుకూర డబుల్ రోడ్ జరుగుతాను, వేలుకూర రైతు వేదికలు అయినాయి, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, చెక్ డ్యాంలు అయినాయి, చెరువులన్నీ మంచిగానే, మన పైసలు మన వేలుకూరులో మోరీలన్నీ మంచిగానే, మన పైసలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, ఆంధ్రాలు వదలేవు కాబట్టి, ఇవాళ ఇన్ని పనులు ఈ 4-5 ఏళ్ల కాలంలో ఇన్ని పనులు జరిగినాయి. ఉంటే నష్టపోతుంది మంచోళ్ళు 2-3 ఏళ్ళు ఇంకా 100 సంవత్సరాలు బతకాలి ఆరోగ్యంతో. చెడ్డోళ్ళకి వదిలేయాలి మనం సమాజం నుంచి. అట్లా మనం పరివర్తన చెందకపోతే ఏమున్నది, మంచికి చెడుకు తేడానే లేనప్పుడు ఏమున్నది సమాజం? మనం మనుషులు మంచికి తెడుకు చేయడా లేకపోతే జంతువుల కింద లెక్క, అవిటికి ఉండవు. అవిటి భగవంతుడు ఆ జ్ఞానం ఇయ్యలేదు, మంచి చెడు అనే జ్ఞానం ఇయ్యలేదు. మనిషికి ఒక్కరికి ఇచ్చిన మంచి చెడు అనే జ్ఞానం భగవంతుడు, ఆ జ్ఞానాన్ని వాడాలి. విషయాలు అర్థమవుతున్నప్పుడు, విషయాలు తెలుస్తున్నప్పుడు, కళ్ళతో చూస్తున్నప్పుడు తెలియనట్టు నటించదు. అన్యాయం జరుగుతున్న మాకెందుకు లేని మౌనం వహిస్తే చేసేవాళ్ళకు కూడా నిరుత్సాహం ఉంటుంది. చేసేవాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇన్ని చేస్తున్న వ్యక్తి నాకెందుకులే అని ఒక నిమిషం ఆలోచించుకుని పక్కకు పోతే మళ్ళా 7 సంవత్సరాల ముందర తెలంగాణ కావాలన్నా మనకు ఒకసారి ఆలోచించుకో. మనందరి కొట్లాట వల్ల మనది మనకు అయినాం, ఇంత మంచిగా అవుతున్నాం, అందరూ ముఖం తెల్లగున్నది. ఇప్పుడు మనది మొత్తం దేశంలోనే తెలంగాణ ముఖమే తెల్లగున్నది. మొత్తం దేశంలో ఇటువంటి సందర్భంలో తెలంగాణ ఏర్పాటు కరెక్ట్ జరగలేదు అన్న మాట మాట్లాడితే ఏమన్నట్టు? మన బిడ్డకు పెళ్లి చేస్తారు, బిడ్డ ఎవరు మంచుకున్నారు, సంసారం మంచిగా నడుస్తుండాలి. 7-8 ఏళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టి అంత మంచుకున్న సందర్భంలో మన బిడ్డ అత్త, ఏహే నీకు పెళ్ళి కరెక్ట్ చేయలేదు, నీకు చక్కగా జరగలేదు, నువ్వు కరెక్ట్ కాదు అని అంటే ఏమన్నట్టు? ఏడిపోతుంది అది, బిడ్డ బతుకు నాశనమే కదా. ఇప్పుడు అంటాడు కదా ప్రధానమంత్రి గా మాట, దేశం మొత్తం పెద్ద ఆయన, అందరి తండ్రిలా అంటాడు. ఆయన తెలంగాణ ఏర్పాటును ప్రశ్నిస్తున్నాడు, కరెక్ట్ జరగలేదు తెలంగాణ ఏర్పాటు అంటున్నాడు. అంటే మళ్ళీ కలుపుతావా, మళ్ళీ కలుపుతావా ఇంకా ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ, మళ్ళా మేము గడికే పోవాలి, గదే కరెంటు కష్టాలు, గదే నీళ్ళ కష్టాలు, గదే 200 పింఛన్, పోదామా అడికే పోదామా, మళ్ళీ ఎందుకు ఏమన్నట్టు? వీళ్ళు కావాలా మనం? తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు బీజేపీ పార్టీలు, భూ పార్టీలు కావాలా మనకు? అట్లా 2 సార్లు అన్నాడు ఒక్కసారిగా, ఒకసారేమో తల్లికి అన్యాయం చేసిండ్రు అన్నాడు, ఇంకోసారి తలుపులేసి బిల్ పాస్ చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు, తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు అన్నాడు. ఇప్పుడు ఆయన 2 సార్లు అన్నాడు అంటే అదే భూ పార్టీ మొత్తం దేశాధ్యక్షుడు అమిత్ షా వాడు మిమ్మల్ని మాట మళ్ళా ఏమన్నాడు? ఉన్నాం కదా,
ఉన్నందుకు అసహాంతంగా మొత్తం కేసీఆర్ ఏదంటే అది కరెక్టే అని అనాలా మేము అన్న ఒక దుఃఖతోటి మాట్లాడుతూ ఉంటారు. కానీ విషయాలు మాట్లాడి మీరు ఇప్పుడు చెప్పింది అబద్ధమా అని అడిగితే దీనికి సమాధానం ఉండదు అది దగ్గర. వాళ్ళే బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. మన పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, ఒక పక్కన ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే ఉన్నారో, ఇక్కడ కాగూరు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే ఉన్నారో, అక్కడ పువ్వుగురితో వాళ్ళు అధికారంలో ఉన్నారు. కర్ణాటక మంచిది, ప్రజలకు ఓటు వేసి గెలిపించి. అయితే మన బార్డర్ రాయచూర్ అనే ఒక జిల్లా ఉంటుంది, మన తెలంగాణ బార్డరే రాయచూర్ అనే ఒక జిల్లా ఉంటుంది. రాయచూరు జిల్లాలో కమల్ మా బీజేపీ కమల్ ఉత్తా అండి మన దాంట్లోకి వచ్చింది. కానీ అయితే రాయచూరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే, రాయచూరు జిల్లా రాయచూరు ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. నేను ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన అక్కడ బీజేపీ ఎమ్మెల్యే. ఇక ఆయన పాపం కొద్దిగా ప్రజలంటే ఆయనకు చెయ్యాలన్న కోరుకున్న వ్యక్తి, ప్రజలకు పని చేయాలా పాపం ఉన్నాను ఎమ్మెల్యే గెలిపించి నాది రెండు తల్లాడుతారు రోజు ఉదాల పడ్డది కూడా తల్లాడవే. కానీ అయితే లేదు, రాయచూరు పాలన ఏమైందంటే మన పక్కనే ఉంటుంది కాబట్టి, తెలంగాణ పక్కనే ఉంటుంది కాబట్టి సంబంధాలు ఇసుక పుచ్చుకోమని రాయచూరు పిల్లల్ని తెలంగాణ చెప్తారు. తెలంగాణ ఆ పక్కకు నారాయణపేట అనే జిల్లా ఉంటుంది, మౌనారు ఆనుకునే ఉంటుంది అన్నట్టు. రాయచూరులో ఉన్న నారాయణపేటకి ఇస్తారు, నారాయణపేటలో రాయచూరుకి ఇస్తారు. అక్కడ పిల్ల ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ పిల్ల అక్కడికి వస్తుంది. ఇక ఇంటికి పోయిన పిల్ల అక్కడ ఉంటుంది కదా అత్తగారి ఇట్లా. ఇప్పుడు ఏ మా తెలంగాణలోకి ఇట్లా రైతు బంధు వస్తుంది, ఎకరానికి 10,000 రూపాయలు వస్తుంది అని ఇట్లా చెప్తుంది కదా. ఇక ఆడవాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే నాడు మొదలుపెట్టి మా కోడలు వచ్చినా మా కోడలు ఉన్న ఊళ్ళో అనట ఎకరానికి 10,000 ఇస్తారట ప్రతి సంవత్సరం నువ్వేది తిప్పేవయ్యా అని చెప్పి ఆ ఎమ్మెల్యే నడుగు పెట్టి రావు. ఈ అమ్మాయి చెప్పి పోయి మా మా తెలంగాణ కేసీఆర్ పెళ్లి బిడ్డ పెళ్లి చేస్తే 100,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి వాళ్ళ అక్క మళ్ళీ ఎమ్మెల్యే నడగబట్టి ఇగో మా కోడలు చెప్తున్నది ఆడ తెలంగాణ 100,000 రూపాయలు ఇస్తారట బిడ్డకు పెళ్లి చేస్తే నువ్వు తిప్పి నేను తిప్పేవని ఇట్లయిన వేసినవన్నీ ఆడ ప్రచారం అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోయినా కూడా నువ్వు వేరే ఇళ్ళు ఉంటారు ఇక్కడికి ఇక్కడికి పోయిన వాళ్ళు బిడ్డలు. ఇక ఆడాలి మా తల్లిదండ్రులు గొప్పదనం చెప్పుకుంటారు నాకు ఆడబోయితే మా తెలంగాణలో ఇట్లుంటుంది మా తెలంగాణలో అట్లుంటుంది అని గొప్పదనం చెప్పమని ఆడదు. ఇక అత్తలకు మండుకొస్తుంది మండుకి వచ్చి ఇదో మాకు పెద్ద గొప్ప ఎప్పబట్టే కోడలేదు నీ అమ్మ అరికెళ్ళి వచ్చి ఏందా నువ్వు ఏవా అని చెప్పి ఆడ ఎమ్మెల్యే పెట్టి రాదు వాళ్ళకి తరసుకొచ్చి ఎమ్మెల్యే పాపం ఓపెన్గా మీటింగ్లోనే ఇగో తెలంగాణలో ఏమైతే కేసీఆర్ చేస్తున్నాడో అవి కూడా నువ్వు చేయాలి ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఆ పథకాలన్నీ నువ్వు చేయాలి ఇక్కడ, లేకపోతే మా ప్రజలతో నాకు ఇబ్బంది అవుతాను. ఈ తెలంగాణకు వచ్చుకం పోకం సంబంధాలు నెక్కన అయ్యో నియోజకవర్గం నాకు నన్ను అడుగుతున్నారు, ఆ పథకాలన్నీ నువ్వు చేయు లేకపోతే నా రాయచూరు తీసుకుపోయి తెలంగాణ కలుపు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి ప్రామిస్ ఒట్టే చెప్తుంది. బీజేపీ ఎమ్మెల్యే ఓపెన్ స్పీచ్ లా లేకపోతే మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణ కలుపు నేను వశపడతలేదు నాకు ఇక్కడ అడుగుడికి నడుగుడికి అట్లా ఇవాళ కేసీఆర్ చేస్తుంది. ఇటు మహారాష్ట్ర ఉంటుంది కరెక్ట్ పోయిందా వెలుపురా అన్నది ఒక వార్త ఇవాళ, అంటే ఇట్లున్న తెలంగాణ ఇట్లా మర్చి కరెంట్ విషయం ఇది వాస్తవం ఏదో దీన్ని ఎవరెన్ని మాట్లాడినా ఎవరెంత లేని కరెంట్ని వాళ్ళు మనం తెచ్చుకోండి, లేని నీళ్ళని మనం ఇవాళ పైకి తీసుకొచ్చుకోండి. మంచి నీళ్ళ కోసం ఎంత ఇబ్బందులు పడుతుంటామో తెలుసు. ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి ఇంటర్నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం, అది కూడా వాస్తవమే కదా. నల్ల ఇంటి ఉందని కనిపిస్తుంది, నల్ల నీళ్ళు రానే వస్తున్నాయి. ఇట్లా ఒకటే 3-4 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ దేనికోసం అయితే బోసపడ్డదో అవన్నీ కూడా తీసుకొచ్చింది కేసీఆర్. 200 ఉంటే పెన్షన్,
ఇవాళ 2000 రూపాయలు ఆయన పెన్షన్. మార్పు కాదు ఆ తెలంగాణలో. బీడీలు చేసుకునే అక్క చెల్లెళ్లకు రూపాయి లేకుండా పెన్షన్, వాళ్ళ 2000 రూపాయలు అవుతుంది. ఇది వాస్తవం కాదా? అబద్ధం. ఇంతకుముందు రైతుకు నువ్వు తీర్చి రైతు దగ్గరికి వెళ్ళి తీసుకునే ఉండే, నీటి తీరువా, నీటి పని తీసుకున్నాడు, భూమి శిస్తు పని తీసుకున్నాడు, ఇవాళ తీసుకున్నాడు లేదు రైతు దగ్గర నుంచి. భూమి శిస్తు బంద్, నీటి తీరువా బంద్, ఇయ్యక్కర్లేదు. ఉల్టా కేసీఆర్ రైతు ఉల్టా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. ఇది వాస్తవం కాదా? తెలంగాణలో ఇట్లా సహాయం 10 లక్షల పెళ్ళిళ్ళు చేసుకునే ఆడబిడ్డలకి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మనకి 7 సంవత్సరాల కాలంలో 10 లక్షల మందికి, ఒక్కటి కాదు 2 కాదు, 10 లక్షల బిడ్డలకు పేదోళ్ళకి. ఇట్లా తెలంగాణ తెచ్చుకున్నాడు ఒక ఎత్తు. తెచ్చుకున్న తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు తీసుకోవడం ఇంపోయింది. ఇవన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా ఈ 6-7 సంవత్సరాల కాలంలో చేసుకున్నాం. అందుకే నేను అంటా, కేసీఆర్ అనే వ్యక్తి కారణజన్ముడు అని నేను అంటా. తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి. అసలు ఊహించని తెలంగాణను తెచ్చుడేంది? తెచ్చిన తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని పనులన్నీ చేసుకుంటూ ఇవాళ ప్రజల కోసం జరగడమేంది? ఒక 7 సంవత్సరాలు ఎందుకపోతే రీలు మేము అట్లా ఇంకా తీసుకుంటే 2014 పోతే మొత్తం సీన్ రివర్స్. ఇట్లా రైతు వేదిక లేనిది, ఇట్లా కూర్చునేది, ఇట్లా మాట్లాడలేదు, చెట్ల కింద కూర్చుంటుంది. మా మీరు కూడా చెట్ల కింద మీటింగ్లు చేసుకున్నారు నేనుండి. ఇవాళ ఇట్లా ఇంత మంచిగా ఒకటొకటి చేసుకుంటా ఉన్నాం. మనసులో మాత్రం ఒకటే, తెలంగాణ రావాలి, తెలంగాణ తెచ్చుకోవాలి. అట్లా బయలుదేరి 15 సంవత్సరాలు ఒక అడుగు కూడా వెనకటేయకుండా అనేక ఎన్నికల్లో గెలిచినా ఓడినా, ఎంతమంది అవమానం చేసినా, ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డా, ఆ ఎత్తిన గులాబీ జెండా మాత్రం కింద దించకుండా తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి అర్థం చేపించి మనం ఎట్లా మోసపోతున్నాం, మనకి ఏం జరుగుతున్నది, మనం మనకైతే ఎట్లయితాం అని చెప్పి అందరిని అర్థం చేయించి ఒక దగ్గరికి తెచ్చి తెలంగాణ ఇవ్వకపోతే మన బతుకులు ఉండవురా అని ఆ రోజు ఉన్నటువంటి జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఒప్పించి, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర తెలుగుదేశం పార్టీని ఒప్పించి తెలంగాణ తెలంగాణ ప్రజలంతా ఒక దిక్కున్నారు, ఇక తెలంగాణ కావాలంటున్నారు, ఇవ్వకపోతే మనకు బతుకుండదు, మనకు ఒక సీటు కూడా రాదు తెలంగాణలో అన్న ఒక ప్రత్యేక పరిస్థితిని సృష్టించి చివరికి ఇస్తాము అన్న తెలంగాణ మళ్ళీ అడ్డుకుందని ఆందోళన ఒకటే రాజీనామాలు పెట్టి మళ్ళీ వచ్చిన తెలంగాణ ఎందుకపోయిన సందర్భంలో ఇట్లా కాదు, నా చావే దీనికి పరిష్కారమైనా సరే అని చెప్పి చావు నోట్లో తలబెట్టి 13-12 రోజులు మానేసి దీక్ష చేసి చావుకైనా సిద్ధమైన తెలంగాణ ఇవ్వకపోతే అని చెప్పి ఆ రోజు కేసీఆర్ నిరాకరించబట్టి మళ్ళీ మన తెలంగాణ మనం తెచ్చిపెట్టి తెలంగాణ ప్రజానికం అంతా కూడా తెలంగాణ కోసం కొట్లాడుకో కొట్లాడినోడే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలే ఎమ్మెల్యే కావాలి, మంత్రులు కావాలి అని చెప్పి ప్రజలు భావించి ఆ రోజు జీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు. నన్ను నాలుగు ఆ రోజు నాకు పదవులు లేవు, అయినా సరే తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిన సుధన్ రెడ్డి కొడుకు అని చెప్పి నాలుగు చాలా మందిని కూడా ఎమ్మెల్యే చేసి కేసీఆర్ అనే వ్యక్తి ఒక కారణ జన్మ అంటే తెలంగాణ మనది మనకు అవుతుంది అది
ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు, గుహలో కూడా అనుకోలేదు. ఏమైనా బతికి ఇంతే, ఏమైనా ఆంధ్రులకి ఇట్లా బతకాల్సిందే, నదులన్నీ కింద ఉంటాయట మనం మీద ఉంటామట, మనకు నీళ్ళు రావట, అసలు ఎట్లా వస్తాయి, కింద కింద వారే నీళ్ళు కిందకి వెళ్ళిపోతుంటాయి కదా, పైకి ఎట్లా వారుతాయి, ఇక మనకు నీళ్ళు రానే రావు, ఈ కరెంటు కూడా మన దగ్గర కరెంటు ఫ్యాక్టరీలు లేవట, కరెంటు కూడా మనకు ఇంతేనట, అది 6 గంటలు 8 గంటలు 2 సార్లు 3 సార్లు మన బతికింతేనట. పంటలు మా పండించుకుంటే వానాకాలంలో పండించుకోవాలి, ఎండాకాలం పంటనే పండగట. తెలంగాణలో పంటలు ఎట్లా పండుతాయి, పండే కదా. ఇట్లా మనది మనం సంధాయించుకొని ఒక దుర్భరమైన జీవితం గడిపే సందర్భంలో ఎందుకు మనది మనకైతే మనం బాగుపడతాం, మనది మనకు కావాలి అని చెప్పి 2001 సంవత్సరంలో ఒక్కడు బయలుదేరి ఒక్కడే. ఆ రోజు ఎదురుగా శత్రువులు, అత్యంత శత్రువులు, బలమైన శత్రువులు, చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ, వారి బలగం ఎమ్మెల్యేలు మంత్రులు, వారి పారిశ్రామికవేత్తల వల్ల ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నవాళ్ళు, ఎదుటి చూస్తే ఒక పెద్ద కౌరవ సైన్యం, ఇక్కడ ఒక్కడే తెలంగాణ కోసం 45 కిలోల బక్క మనిషి, కానీ గుండెల నిండా తెలంగాణ అవుతుంది, తెలంగాణ కావాలి, మన తెలంగాణ మనకైతేనే ఈ దుర్భరమైన జీవితం అనుకున్నామైతే. ఎందుకు మనకు కరెంట్ రాదు, ఎందుకు మనకు నీరు రావు, ఎందుకు మన పైసలు ఇక్కడ ఖర్చు కావు, ఎందుకు ఆంధ్రాకు పోతాయి మన పైసలు, మనది మనం ఎందుకు పాలించుకోలేము అని చెప్పి ఒక్కడుగా బయలుదేరిన ఆ సందర్భంలో ఆయనతో పాటు కలిసి నడిచిన వ్యక్తి మా స్వర్గీయ మా తండ్రి గారు సురేందర్ రెడ్డి గారు. పుట్టినటువంటి కేసీఆర్ ఈ జన్మదినం సందర్భంగా వారు ఇంకా నిండు నూరేలు మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు దేశంలో కూడా జరగాలని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవసరమైతే కేసీఆర్ దేశ నాయకత్వాన్ని కూడా స్వీకరించాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను కోరుకుంటా ఉన్నా. మీ సేవలు, మీ తెలివి, మీ కమిట్మెంట్, మీరు చేస్తున్న తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి దేశమంతా కూడా విస్తరించాలి, తప్పకుండా మీరు ఈ దేశానికి ప్రధాని కావాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు కూడా, మీ అందరి దీవెనలు, నిండు దీవెనలు, నిండు ఆశీస్సులు కేసీఆర్ గారికి ఇవ్వాలని మరొకసారి మనందరినీ చేతులెత్తి నమస్కారం చేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.